భక్తులు లేకపోయినా తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య ధ్వజస్తంభం వద్ద సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆసీనులై సేవలు అందుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాధారణంగా వసంతోత్సవాల్లో రెండో రోజు స్వర్ణ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అయితే కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా స్వర్ణరథ ఊరేగింపు రద్దు చేసింది. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా పబ్లిక్ను గుమికూడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ స్వర్ణరథంపై విహరించాల్సినటువంటి స్వామివారిని మనం ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ఒక ఇంతకుముందు స్వర్ణరథంగా ఉపయోగించేటువంటి ఒక వాహనంలో ఆయన్ను అక్కడ కూర్చోబెట్టి ఈరోజు ఏకాంతంగా ఈ స్వర్ణరథ సేవ చేయడం జరిగింది.